గద్వాల్లో అరెస్ట్ చేసిన మావోయిస్టుల సానుభూతి పరులను రిమాండ్కు తరలిస్తున్నట్టు జిల్లా ఎస్పీ అపూర్వరావు మీడియా సమావేశంలో వెల్లడించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో బుధవారం ఉదయం 7 గంటలకు జిల్లా ఇన్ఛార్జి ఎస్పీ అపూర్వరావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ఆగస్టు 5న గద్వాలపట్నం నందు గల మేళ్ల చెరువు ఎక్స్ రోడ్ నందు గద్వాల టౌన్ ఎస్ఐఎం సత్యనారాయణ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా మేళ్ల చెరువు వైపు నుండి నడుచుకుంటూ వస్తున్న పులిగా నాగరాజు మల్దకల్ మండలం పోలీసులు చూసి పారిపోతుంటే అతన్ని వెంబడించి పట్టుకొని విచారించారని, బ్యాగును తనిఖీ చేస్తే అందులో నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి సంబంధించిన ప్రభుత్వ వ్యతిరేక విప్లవ సాహిత్యాలు లభించాయన్నారు. మనము వీళ్ళ దగ్గర సీజ్ చేసినటువంటి డాక్యుమెంట్స్, పెన్ డ్రైవ్స్, మెమరీ కార్డ్స్, అలాగే అదర్ స్టేట్మెంట్స్, ఇవన్నీ కూడా మేము సీజ్ చేసాము. ప్రాపర్ ఎవిడెన్స్ ఉంది వీళ్ళు మావోయిస్ట్ పార్టీకి పనిచేస్తున్నట్టు. సో ఇవన్నీ కూడా మేము ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించి ఫర్దర్ అనాలిసిస్ కోసం ఆ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేస్తాము. త్వరలో టీమ్స్ పెట్టి ఇవాళ కూడా ప్రెసిడెంట్, అలాగే నల్లమాసి కృష్ణ సన్ ఆఫ్ మల్లయ్య, ఇతను తెలంగాణ ప్రజా ఫ్రంట్ వైస్ ప్రెసిడెంట్, వీళ్ళిద్దరినీ గద్వాల్ పోలీస్ 15 అక్టోబర్ నాడు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి కూడా పంపించడం జరిగింది. 5 అక్టోబర్ రోజు గద్వాల్ టౌన్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కాన్స్పిరసీ అండ్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద 8 మెంబర్స్ పైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో ఇప్పటి వరకు 5 మెంబర్స్ని ఆల్రెడీ అక్యూస్ని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరిగింది. వీళ్ళంతా కూడా యాక్టివ్గా బ్యాండ్ సిపిఐ మావోయిస్ట్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. పార్టీ లీడర్షిప్ డైరెక్షన్స్ మీద వీళ్ళు యాక్టివిటీస్ అండర్టేక్ చేస్తున్నారు. వీళ్ళు పార్టీకి ఫండ్ కలెక్షన్, రిక్రూట్మెంట్ ఫర్ పార్టీ కార్డర్ అండ్ ఆల్సో కొరియర్స్గా కూడా పనిచేస్తున్నారు. అలాగే ఈ బ్యాండ్ ఆర్గనైజేషన్స్ లైక్ సిపిఐ మావోయిస్ట్ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉంటే మేము లా పరంగా వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.